ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసినటువంటి పంచమర్త అనురాధ ఘన విజయం సాధించారు ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికల్లో చూసుకున్నట్లయితే అందరికంటే ఎక్కువగా ఇరవై మూడు ఓట్లు అందరికీ ఇరవై రెండు ఓట్లు వస్తే అనురాధకు మాత్రం ఇరవై మూడు ఓట్లు వచ్చాయి ప్రస్తుతం ఆ మనతో పాటు ఉన్నారు మేడం చెప్పండి ఈ విజయాన్ని ఎలా ఫీల్ అవుతున్నారు ఇది చంద్రబాబు నాయుడు గారి విజయం అండి లోకేష్ బాబు గారి విజయం మా తెలుగుదేశం పార్టీ కుటుంబం యొక్క విజయంగా నేను భావిస్తున్నానండి అంటే మీరు నామినేషన్ వేసినప్పుడు మీరు గెలుస్తామని ఫీల్ అవ్వరు ఎందుకంటే మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు నలుగురు రెబల్స్గా ఉన్నారు మీ పార్టీ గెలవాలంటే మీరు గెలవాలంటే ఇరవై రెండు మంది కావాలి మీకు పంతొమ్మిది మంది బలం ఉంది మీరు గెలుస్తారని భావించారు హండ్రెడ్ పర్సెంట్ అండి ఏదైనా సరే ఒక నిర్ణయం తీసుకున్నారండి చంద్రబాబు గారు దానికి ఉండదండి సో దాని గురించి అసలు మేము ఆలోచించలేదు కూడా అండి వన్సారి నన్ను ఎన్నిక రోజు చేసిన రోజే నేను గెలిచాననేది నాకు అర్థమైంది కొనుగోలు చేశారు కొంతమంది ప్రలోభ పెట్టారని టీడీపీ అధినేత చంద్రబాబు మీద ఆరోపణలు చేస్తున్నారు మీరేమంటారు అది చాలా తప్పండి అలాంటి అలవాట్లన్నీ వాళ్ళకు ఉన్నాయి కాబట్టి మా నుంచి నలుగురు ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు ఆక్కున్నారు మా పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు వాళ్ళు ఆక్కుని ఈరోజు దొంగే దొంగ ఎవరన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతుంటే దాని గురించి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదండి అంటే ఆఫ్టర్ లాంగ్ పీరియడ్ విజయవాడలో రెండు వేలలో విజయవాడ మేయర్గా చేశారు తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్సీ గన్నిక అంటే ఇంత గ్యాప్ రావటం అనేది ఎలా ఫీల్ అవుతుంది ఇంత అది గ్యాప్ అని నేను అనుకోవట్లేదండి ఇట్స్ లైక్ అన్ ఎక్స్పీరియన్స్ నాకు మధ్యలో కూడా ఒకసారి అవకాశం వచ్చింది కాకపోతే ఒక మిస్కమ్యూనికేషన్తో అది అట్లాగా అయ్యింది నన్ను ఎప్పుడు కూడా పార్టీ ఎప్పుడు కూడా నన్ను చాలా బాగా కన్సిడర్ చేశారండి సో పార్టీ ఇప్పుడు చంద్రబాబుని కూడా కలవటం జరిగింది మీకు ఎలాంటి బాధ్యతలు అప్పగించారు ఏదైతే మండల్లో ఎలాగ పార్టీ తరఫున పోరాడబోతున్నారు ఏదైనా సరేనండి సార్ చెప్పినట్టుగా ఎలా చేయమంటే అలా చేస్తామండి అంతే అంటే మధ్యలో మీరు కొంత అనారోగ్యానికి గురయ్యారు సో మళ్ళీ ఇలాగ ఆ పాలిటిక్స్లోకి వచ్చేసి మళ్ళీ ఇలాగ చేస్తానని అప్పుడు మీరు అనుకున్నారు నేను అనుకున్నానండి ఎందుకంటే ఆ రోజు నాకు ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా పార్టీ కానీ అందరూ కూడా మంచి మారల్ సపోర్ట్ ఇచ్చారు మా కుటుంబంతో పాటు ఆ మారల్ సపోర్ట్తోనే నేను ఈరోజు దాకా రాగలిగాను సో ఇది పరిస్థితి ఖచ్చితంగా చంద్రబాబు తనకు అవకాశం ఇవ్వటం వల్లనే మళ్ళీ ఎమ్మెల్సీగా గెలవగలిగానని చెప్తున్నారు అలాగనే చంద్రబాబు తెలుగుదేశం పార్టీ తనకు నైతికంగా మద్దతు ఇచ్చింది అందువల్ల ఇన్ని ఏళ్ల పాటు కూడా పార్టీలో నిలవగలిగానని చెప్తున్నారు కెమెరామెన్ సిద్ధూతో రామారావు ఆర్టీవీ సెక్రటేరియట్ నుంచి